हाय फ्रेंड्स मनम ई वीडियो लो डीटेल कंपनी नुंची एलक्ट्रिक स्कूटर अयिते रिलीज अवबोतुंदी बुकिंग अयिते मार्च 19 नुंची स्टार्ट अवुतुन्नायि। लास्ट इयर इदे डीटेल कंपनी एलक्ट्रिक स्कूटर नि अयिते रिलीज चेसिंदी। भारत देशंलोने अति चौकैन एलक्ट्रिक स्कूटर नि फस्ट अयिते मनकी लास्ट इयर रिलीज चेसिन डीटेल ईवी गुरिंचि अयिते चेप्तानु। तर्वात मनकी ई डीटेल ईवी प्लस अनि उंदी कदा कोत्त मॉडल दीनी बुकिंग चार्जेस अंड दीनी एला बुक चेसुकोवाली प्री बुकिंग एप्पुडु नुंचि अवैलबుల్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం। ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఫస్ట్ అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఈ డీటెయిల్ ఈవి ఈజీని లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। దీని ప్రైస్ చూసుకుంటే 19,999 అంటే అరౌండ్ 20k 20,000 రూపాయలు। అండ్ ఈ వెహికల్ వచ్చేసరికి ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది, అంటే హోమ్ డెలివరీ చేస్తారు। హోమ్ డెలివరీ అదనంగా ఒక 2,500 రూపాయలు అయితే ఖర్చు అయింది। ఈ స్కూటీకి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు। బ్యాటరీ చూసుకుంటే 48V 12A పవర్ లిథియం అయాన్ బ్యాటరీ। టైర్స్ అయితే ట్యూబ్ టైర్లు, మామూలుగా మనం ఏ ఎలక్ట్రిక్ స్కూటీలో చూసుకున్నా ట్యూబ్ లెస్ ఇస్తారు, కానీ ఇది కాస్ట్ చాలా తక్కువ కాబట్టి ట్యూబ్ టైర్లు। అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్లు అయితే ఇచ్చారు। ఈ బ్యాటరీ అయితే ఫుల్ అవడానికి అయితే 7 to 8 hours పడుతుంది, అంటే మనం నైట్ పడుకునే ముందు పెట్టుకుంటే మార్నింగ్ కానీ ఛార్జ్ అనేది ఫుల్ అవదు। అది కూడా మనకి రేంజ్ వచ్చేసరికి 30 నుంచి 35 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది। అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 25 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలం। ఈ బైక్ యొక్క మోటార్ పవర్ వచ్చేసరికి 250W। ఈ బైక్ లో వచ్చే బ్యాటరీకి 3 years వారంటీ అయితే ఉంటుంది, అలాగే మోటార్ కంట్రోలర్ అండ్ ఛార్జర్ కి అయితే 1 year మాత్రమే। హెడ్ ల్యాంప్ వచ్చేసరికి రౌండ్ ఇచ్చారు, అండ్ హెడ్ ల్యాంప్ పక్కనే సిగ్నల్ లైట్లు అయితే ఇవ్వడం జరిగింది। ప్రెసెంట్ అయితే ఈ స్కూటర్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది। ఈ స్కూటర్ యొక్క బరువు చూసుకుంటే 56 kg మాత్రమే, అంటే బ్యాటరీతో కాకుండా మనకి బ్యాటరీతో ఇంకా ఎక్స్ట్రా ఒక 5 to 10 kgs అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది। తర్వాత చూసుకుంటే మనం ఈ మంత్ లో లాంచ్ అవబోతున్న డీటెయిల్ ఈవీ ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం। ఈ వెహికల్ ని మీరు కొనుక్కోవటానికి ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। అందులోకి వెళ్తే మనకి ప్రీ బుకింగ్ అమౌంట్ అనేది 1,999 రూపాయలు మార్చి 19వ తేదీ నుంచి అవైలబుల్ లో ఉంటది। మీరైతే బుకింగ్ అయితే చేసుకోండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు। ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే మాత్రం 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు। ఈ బైక్ యొక్క ఫ్యూచర్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు, వీల్ వచ్చేసరికి LI వీలు। మోటార్ పవర్ చూసుకుంటే 250W। ఈ వెహికల్ యొక్క స్పీడ్ చూసుకుంటే మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 25 కిలోమీటర్లు అని చెప్తున్నారు, కానీ 25 కంటే ఎక్కువే ఉంటుంది। రిజిస్ట్రేషన్ లైసెన్స్ వీటిని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు తక్కువ స్పీడ్ అండ్ తక్కువ మోటార్ అని చెప్తారు, కానీ వాళ్ళు ఇచ్చేదైతే మాత్రం కొంచెం వాళ్ళు ఇక్కడ సైట్ లో మెన్షన్ చేసిన దానికంటే మనకి కొంచెం పెద్దగా ఇస్తుంటారు। ఓన్లీ ఈ వెహికల్ అని కాదు, మనం ఏ ఎలక్ట్రిక్ వెహికల్ చూసుకున్నా అంటే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిల్లో మనకి అంటే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేని వాటిల్లో వాళ్ళు చెప్పేదానికంటే మనకి ఎక్కువ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కటి, అంటే స్పీడ్ గానీ మోటార్ రేటింగ్ గానీ ఇవన్నీ ఎక్కువగానే వస్తున్నాయి మనకి। దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే 20A పవర్ బ్యాటరీ, అండ్ బ్యాటరీ లొకేషన్ వచ్చేసరికి మనకి సీట్ కింద అయితే ఇవ్వడం జరిగింది। ఈ స్కూటర్ యొక్క బాడీ వచ్చేసరికి మెటల్ అల్లాయి, అంటే పౌడర్ కోటింగ్ చేసి మెటల్ అల్లాయి అని మెన్షన్ చేశారు। డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది, ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్ 2 ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది। అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అంటే 170 mm చాలా ఎక్కువ అని చెప్పవచ్చు। స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బండి అనేది కింద టచ్ అవ్వడం ఇలాంటిది అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు। స్కూటర్ యొక్క వారంటీ 1 year ఇవ్వడం జరిగింది, అండ్ బ్యాటరీకి వారంటీ మాత్రం 3 years ఇవ్వడం జరిగింది। దీని యొక్క మాక్సిమం లోడ్ కెపాసిటీ చూసుకుంటే 150 kgs, అంటే ఒక ఇద్దరు ట్రావెల్ అయితే చేసుకోవచ్చు। సెకండ్ పర్సన్ కి ఫుట్ రెస్ట్ కూడా వెనక ఇవ్వడం జరిగింది। మనకి ఇంపార్టెంట్ రేంజ్ వచ్చేసరికి మనం దీంతో 1 charge తో 60 km దాకా వెళ్ళొచ్చు అని కంపెనీ అయితే చెప్పడం జరుగుతుంది। ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకి తెలిసిన ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలని ఒక ప్రాబ్లం అయితే ఉంది, కానీ దీంట్లో మనకు ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది। మనకి ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోద్దో మనం పెడల్ చేసుకొని మన డెస్టినేషన్ అయితే చేరుకోవచ్చు। 4 color వేరియంట్ లో అవైలబుల్ లో ఉండబోతుంది, yellow color, sky blue, red and blue మీన్స్ డార్క్ బ్లూ। ఫ్రంట్ లో మనకి లైట్ కింద కొంచెం స్పేస్ అనేది ఇచ్చారు, చిన్న క్యాబిన్ టైప్ అనేది ఇచ్చాడు, అందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు। డిస్ప్లే చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే మీటర్ ఒకటి ఇచ్చాడు, మనకి లైట్స్ వచ్చేసరికి LED లైట్లే। మనకి ఈ స్కూటీ యొక్క ప్రైస్ అయితే లాంచ్ డేట్ రోజే రివీల్ చేస్తామని చెప్పారు। ఒకవేళ 30 నుంచి 35,000 ఉండొచ్చు అని చెప్తున్నారు, బట్ దానికంటే ఎక్కువ అంటే ఒక 40,000 అంటే 40,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం దీని మీద మనకి బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి। ప్యూర్ EV లో ఒకటి ఉంది, ఈ ట్రాన్స్ వచ్చేసరికి మనకి ఇది కూడా 60 కిలోమీటర్ రేంజ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి డీటెయిల్ లో చూసుకుంటే డిజిటల్ మీటర్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ ఈ ట్రాన్స్ లో వచ్చేసరికి మనకి ఎల్సిడి డిస్ప్లే ఇచ్చాడు. సో ప్రైస్ ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. బిలో 35,000 అయితే మాత్రం మనం పెట్టిన అమౌంట్ అనేది న్యాయం జరుగుతుంది. ఇంకా రేటు ఎక్కువ ఉంటే మాత్రం మనకి ఆప్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ బైక్ గురించి అయితే ఇది ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ 19th అయితే మనకి బుకింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగొచ్చు. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.